గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో ఎక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి జాడైతే కనిపించలేదు. ఈ నేపథ్యంలోనే అసలు ఏం జరిగింది అనే దాని మీద సోషల్ మీడియాలో రకరకాల ట్రోల్స్ అయితే మొదలైపోయినాయి. పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత ఒకవేళ పోటీకైతే బరిలోకి దిగలేదు కానీ ప్రచారంలో అయినా ఎక్కడైనా కనిపిస్తారేమో అని అనుకుంటే భారతీయ జనతా పార్టీ తరపున ఎక్కడ ఆయన జాడ కనిపించకపోవడం, పైగా జాతీయ స్థాయి నేతలు వచ్చి ప్రచారం చేసినా సరే కనీసం వాళ్ళని కలవడానికి కూడా పవన్ కళ్యాణ్ గారు రాకపోవడం ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. అంటే ఆల్రెడీ గ్రేటర్ ఎన్నికల్లో నామినేషన్లకు సైతం సిద్ధమైపోయిన నేపథ్యంలో జనసేన నాయకులు ఇమీడియట్గా భారతీయ జనతా పార్టీ స్పందించడం, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళని నామినేషన్లు వేయకుండా ఆపడం ఏదో జరిగింది. అంటే ఒకవేళ పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీ జనసేన ఆంధ్రప్రదేశ్లో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో అందులో భాగంగానే విత్డ్రా అయ్యారని అనుకున్నారు. అదే కనుక జరిగితే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేస్తారని చెప్పి అందరూ ఆశించారు. కానీ అదేమీ జరగలేదు. చివరి రోజు వరకు చూసినా ప్రచారం ముగిసిపోయింది తప్ప జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఎక్కడ ప్రచారంలో పాల్గొన్న దాఖలాలు అయితే లేవు. ఈ నేపథ్యంలోనే ఎందుకు ఆయన దూరంగా ఉన్నారు, భారతీయ జనతా పార్టీయే ఆయన దూరం పెట్టిందా లేదంటే ఆయనే దూరంగా ఉన్నారా అనేదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎందుకంటే ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత ఆయన కొన్ని డిమాండ్లను భారతీయ జనతా పార్టీ అధిష్టానం ముందు ఉంచినప్పుడు వాటికి వాళ్ళు అంటే ఎటువంటి సుముఖత వ్యక్తం చేశారు అనే దాని మీదే చర్చ జరుగుతోంది. అంటే అంత సుముఖంగా ఉంటే కనుక ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నేతలతో కలిసి ప్రచారాన్ని దిగి ఉండేవారేమో, సానుకూలంగా లేకపోవడం వల్లే దూరంగా ఉన్నారా అనేది. ఎందుకంటే 3 రోజులు ఆయన ఒక రకంగా వెళ్ళి ఢిల్లీ వెళ్ళి కలవడానికి వెళ్ళినప్పుడు ఇమీడియట్గా అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా ముందు వెయిట్ చేయించడం, తర్వాత అపాయింట్మెంట్ ఇవ్వడం, సరే తర్వాత హైదరాబాద్ వచ్చారు ప్రచారాన్ని దిగుతారంటే లేకపోవడం, అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేయకపోతే భారతీయ జనతా పార్టీకి ఏమైనా నష్టం వచ్చేస్తుందా రాదా అంటే అది ఇంకా చూడాలి. భారతీయ ఆంధ్రప్రదేశ్లో అయితే వేరే రకంగా ఉండేది గ్రేటర్ ఎన్నికల్లో కాబట్టి పవన్ ప్రచారం కలిసి వచ్చేదా లేదా అని. అలాగని చెప్పి ప్రచారం విషయంలో భారతీయ జనతా పార్టీ అయితే ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. సో ఇటువంటి నేపథ్యంలో కొన్ని రకాలుగా అంటే ఒకవేళ కొన్ని ప్రాంతాల్లో ఏమైనా కలిసి వచ్చేదేమో, ఎందుకంటే ఒక మత పార్టీగా ముద్రపడిన నేపథ్యంలో, లేదు అంటే ఎలాగా దుబ్బాకలోనూ ఆయన ప్రచారం చేయలేదు, ఎక్కడా చేయలేదు, తెలంగాణలో ఇంకా అంటే పొత్తు ఆంధ్రప్రదేశ్లో కాబట్టి తెలంగాణలో ఆయన ప్రచారానికి సుముఖత వ్యక్తం చేయలేదా పవన్ కళ్యాణ్ గారు, కారణం ఏంటనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.